శి వృషభ రాశి వాళ్ళకి వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది ఉల్లాసంగా ఉంటుంది ఎదుటివారిపై మీ ఆధిపత్యాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఎదుటివారిపై వారిపై మీ యొక్క మీరేమిటో ఎదుటివారు గుర్తించేలా మీ ప్రవర్తన ఇవన్నీ కూడా మార్చుకుంటారు అంతేకాకుండా శత్రువులపై కూడా ఆధిపత్యాన్ని చెలాయిస్తారు ప్రభుత్వపరంగా ప్రభుత్వ పరంగా కానీ లేదా ప్రభుత్వంతో సమానమైనటువంటి కొన్ని సంస్థలతో కానీ మీరు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు కానీ లేదా ఉద్యోగాలు కానీ లేదా వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా ఒక చక్కని ఒక మీకు అనుకూలమైనటువంటి ఒక మార్గంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇక సోదరులతో చక్కగా అనుకూలంగా ఉంటుంది మనస్సు వాక్కు ఇవన్నీ కూడా సౌమ్యంగా చాలా మే ఒక రకమైనటువంటి ప్రశాంతత కూడా ఈ వారం ఏర్పడే అవకాశం ఉంది యథావిధిగా చెప్పినట్టుగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేదా జీవిత భాగస్వామి యొక్క ఉండేటువంటి అభిప్రాయాల్లో కానీ ఏదో తెలియనటువంటి ఒక చిన్న మానసికమైనటువంటి అసంతృప్తి మాత్రం ఉండే అవకాశం ఈ వారం కనపడుతోంది ఇక తన వాళ్ళని వదిలి దూరంగా వెళ్ళాము అనేటువంటి ఒక బాధ కూడా మనసులో ఏర్పడవచ్చు అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు చక్కని ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది ఇక వ్యాపార భాగస్వాముల మధ్య పెద్దగా సమస్యలు ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనా కానీ అవి పెద్దగా చికాకు కలిగించకపోవచ్చు ఇక విద్యార్థులకు చక్కగా ఉంది చక్కగా కృషి చేయండి చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందుతారు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగం కానీ లేదా శాశ్వత నివాస యోగ్యం కానీ అందులో ఒక అడుగు ముందుకు పడే అవకాశం ఉంది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శమీ వృక్షాన్ని పూజించండి శమీ వృక్షాన్ని పోషించండి తద్వారా దానితో పాటుగా అంగారక శనేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయండి చక్కని విశేష ఫలితాలు మీరు పొందండి